గణానా గణపతి హవామహే ఉపమశ్రవస్తమ జ్యేష్ఠరాజం శ్రీమహాగణాధిపతయే నమః సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం భద్రం కర్ణే విష్ణునుయామజే వాః భద్రం పశ్యే మాక్షభైర్యజత్రాః స్థిరైరంగైస్తువాగుంసస్తనూభిః వ్యశేమదేవహితం యదాయుః స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తిన పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. అకల్పకమజం జ్ఞానం జ్ఞేయాభిన్నం ప్రచక్షతే బ్రహ్మజ్ఞేయమజం నిత్యం అజేనాజం విబుధ్యతే. భాష్యం అకల్పకం సర్వకల్పనావర్జితం. అన్ని కల్పనల నుండి విడువబడి ఉంటుంది. మీరు సినిమాకి వెళ్తారు, సినిమా చూస్తారు, సినిమా అంతా కల్పనే కదండి. ఆ కల్పనలన్నీ ఎక్కడ ప్రకాశించాయి? నాయందు ప్రకాశించాయి. కల్పనలన్నీ అయిపోయాయి, సినిమా పూర్తయిపోయింది. వాడు శుభం అని వేస్తాడు. ఇంగ్లీష్ సినిమాల్లో అలా వేయరు, కానీ పాత తెలుగు సినిమాల్లో ఇప్పుడు అలా ఏడుస్తున్నారో నాకు తెలీదు. పాత తెలుగు సినిమాల్లో శుభం అని వేస్తాడు అంటే పూర్తయింది అని అర్థం. సో ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మహాత్మాజీ, మా వారు ఫలానా వారు బంధువు, ఏదో బంధువు తల్లో తండ్రో పోయారంటే ఆయన శుభం అన్నా. అంటే ఏమిటి? అక్కడతోటి ఆ సంసార దుఃఖం అంతమైనందుకు పాపం ఆయన సంతోషించాడు, అందుకోసం శుభం అన్నాడు. ఈ విన్నవాడు అర్థం చేసుకోవడం కష్టపడచ్చు, అది వేరే సంగతి. సో కాబట్టి అలాగే ఆ సినిమా కూడా శుభం. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా చెప్పండి. శుభం అని సినిమాలో వేశారు, ఇప్పుడు ఆ శుభం పడే వరకు ఎన్నెన్నో జరిగాయి, చాలా చాలా ఘటనలు అన్నీ జరిగాయి. శుభం ఇప్పుడు ఏదైనా జరిగినట్ట అంతే కదా. అలాగే జీవితం కూడా శుభం, ఎవేవో జరిగాయి జీవితంలో, పెళ్ళిళ్ళు జరిగాయి, పిల్లలు మరొకటి మరొకటి, కానీ ఏమీ జరిగినట్టు కాదు, ఏమీ జరిగినట్టు కాదు. సో కాబట్టి సర్వ అంత కల్పన, ఆ కల్పనే కల్పనలేనండి. ఆ కల్పనలు ఉన్నాయి కదా ఆత్మ చైతన్యం లేవు, కల్పనలు ఉంటాయా? రజ్జువునందు సర్పం ఉంటుందండి? ఉండదు. సర్వ కల్పనావర్జితం. ఇప్పుడు ఇక్కడ కల్పనావర్జితం అంటే అర్థం ఏంటంటే, నా అప్రతీతి తయోర్బాధ కింటు మిథ్యాత్వ నిశ్చయ అని ఒక మాట ఉన్నది ఇది వేదాంత పంచదశిలో. తయోహ బాధ నా అప్రతీతి. ఇప్పుడు గ్రాహ్యాభావే తదగ్రహం అనే మాట మనం చూసాం. అంటే సంకల్ప్యము లేకపోతే సంకల్పకమైన మనస్సు కూడా లేదు, గ్రాహ్యం ఎప్పుడైతే లేదో గ్రాహకం కూడా లేదు. అంటే అర్థం, ఇప్పుడు మనస్సు చలనం ఉండదు, దృశ్యము యొక్క దర్శనం ఉండదు అని కాదు, ప్రతీతి ఉండదని కాదు. బాధ అంటే బాధింపబడుట, నిషేధించుట, నేతి నేతి నిషేధించటం అంటే దాని ప్రతీతి ఉండదు అని కాదు. మరేమిటి? కింటు మిథ్యాత్వ నిశ్చయ, అది ప్రతీతమవుతున్నా వాస్తవముగా ఉన్నది కాదు అనే నిశ్చయం. దీనికి ఎలా చెప్తారంటే, మీరు చతుస్సూత్రులు చదివారు కదా, చతుస్సూత్రుల్లో ప్రారంభంలో సోపాధిక భ్రమ నిరుపాధిక భ్రమ అని రెండు భ్రమలు ఉంటాయి. ఇప్పుడు రజ్జు సర్ప భ్రమ ఉందనుకోండి, దీపం వేయగానే పోతుంది అది, అక్కడతో ఆఖరది, ఎందుకంటే అది నిరుపాధిక భ్రమ. వెరాజ్ ఆకాశము నీలముగా ఉన్నది అనో భ్రమ ఉంటుంది. ఆకాశం నీలంగా ఉండదండి, మీకు తెలుసా సంగతి? ఆకాశం స్పేస్ది, స్పేస్కి రంగు అవే ఉంటాయి, అవే ఉండవు.
కానీ అది ఆ సంగతి తెలిసినా ఆకాశం చేసి చూస్తే ఎలా కనపడుతుంది? ఇప్పుడు ఎలా కనపడుతుంది ఆకాశం? తల మలినాధిపత్. అక్కడ ఒక పెద్ద డేగిస వేడినీళ్లు కాచుకునే డేగిస బోర్లిగించినట్టుగా లేదు, తల మలినాధిపత్ పెద్ద డేగిస అని బోర్లిగిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అక్కడ తలము లేదు మలినము లేదు, ఉన్నట్టు కనపడుతుంది. లేదని తెలుస్తూ ఉంటుంది వీడికి, తెలిసినా కనపడుతుంది. ఎందుకని? ఆ అట్మాస్ఫియర్కి డైఫ్రాక్షన్ లైట్ డిస్పర్షన్ ఉన్నంతకాలం ఆ కన్ను ఉన్నంతకాలం అలాగే కనపడుతుంది. సినిమా మిథ్యని తెలుసుకున్నా కనపడుతుంది. కాబట్టి కనపడటం ఎడల మనకి విరోధం లేదు, అది కనబడరాదు అనే విరోధం లేదు. ఆ కనబడుతున్నది మిథ్య అనే నిశ్చయం, మిథ్యాత్మ నిశ్చయ, ఏమీ సందేహం లేదు. నిస్సందేహంగా ఈ కనపడేది మీ మిథ్య అని గుర్తించటము, దాన్నే సర్వకల్పన వర్జితం. అంతేగాని కల్పనలు కనబడవని కాదు, కనపడతాయి మిథ్యని స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలాగంటారంటే పంచనద్య సరస్వతి అని ఉంది. అంటే పంజాబ్ పంచనద్య సరస్వతి, సరస్వతి నది ఆ సముద్రంలో చేరే ముందు ఐదు నదులుగా విడిపోయి సముద్రంలో కలిసిపోయింది. ఇప్పుడు సముద్రంలో కలవడానికి ముందు ఐదుగా విడిపోయింది, కానీ కలిసిపోయిన తర్వాత ఇంకా ఐదు అనేది ఏమీ లేదు. ఈ పంచత్వం ఏమీ ఉండదు. ఈ ఐదు అనేది ఒకటి ఉంటుందా? ఏమి ఉండదు. పంచత్వం అంటూ ఏమి ఉండదు. అలాగే ఐదు ఇంద్రియాలు ఉంటాయి. ఈ ఐదు ఇంద్రియములు ఐదు రకముల జ్ఞానములను, ఐదు రకముల ఉపాధులను తీసుకెళ్ళి ఆ ఆత్మ చైతన్యంలో పోస్తాయి. ఆ చైతన్యంలో కలిసిపోయి అన్నీ చైతన్యం అయిపోతాయి. రూపం వెళ్ళి చైతన్యం అయిపోతుంది, శబ్దం వెళ్ళి చైతన్యం అయిపోతుంది, అంతే. ఇంకా అవి ఉండవు, ఉంటే ప్రతీతి అవుతాయి తప్ప ఉండవు. ఆ సరస్వతి పంచనద్య సరస్వతి ఐదుగా విడిపోయి సముద్రంలో కలిసిన ఆ సరస్వతి అనేది ఏమిటంటే ఆత్మ చైతన్యమే. దాని ఎందు ఈ సకల కల్పనలు వాస్తవంగా ఉండవు, భాషిస్తాయంతే. ఇప్పుడు కూడా వేదాంతులు భాషించటానికి విరోధులు కాదు. భాషించదు అని అనరు, జగత్తు భాషించదు అని అనరు. జగత్తు మిథ్య సత్యం కాదు అని అంటారు. సర్పం కనబడదు అని అనరు, కనబడే సర్పం సత్యం కాదు అని మాత్రం అంటారు. కాబట్టి సర్వకల్పనావర్జితం. అతఏవ అజం జ్ఞానం జ్ఞప్తి మాత్రం. ఇప్పుడు మీకు ఘట జ్ఞానం కలిగింది. ఘట జ్ఞానం అంటే మీలో తెలివి ఉండి అది ఘట జ్ఞానంగా వచ్చిందా, తెలివి లేకుండానే వచ్చేసిందా? తెలివి ఉండి వచ్చింది. అంటే ఇప్పుడు తెలివియే ఘట జ్ఞానం అయింది. ఈ అయింది అనే మాటని పుట్టింది అనొచ్చు. మట్టియే కుండ అయింది ఏమండి, అదొక వాక్యం. దాన్ని ఇంకో రకంగా చెప్తా చూడండి, మట్టి నుండి కుండ పుట్టింది ఏమండి. ఇంకొకటి చెప్తా చూడండి, మట్టియే కుండగా పుట్టింది. చూడండి, పుట్టుట అనేది పట్టుకొచ్చాను నేను. అక్కడ పుట్టడం లేదు, నా మొహము లేదు, అయినా పుట్టుట అనేది పెట్టాను తీసుకొచ్చి అక్కడ. ఎందుకంటే మానవుని మస్తిష్కం అలా పనిచేస్తుంది. పుట్టిందా పుట్టింది అంటాడు. ఏం పుట్టింది? ఏమీ పుట్టలేదు. వీడి ఘట సంస్కారం ఉండబట్టి ఘటాన్ని వీడు చూస్తున్నాడు, అధ్యారోపణ చేసి పుట్టిందంటాడు. సో ఏం పుట్టింది? ఏం పుట్టలేదు, కానీ పుట్టిందంటాడు. సో అలాగే ఇప్పుడు ఎరుక తెలివి ఉన్నది. ఈ తెలివి ఘట జ్ఞానముగా పుట్టింది. ఏమండి, ఇప్పుడు మీరు చెప్పండి, తెలివి ఘట జ్ఞానంగా నిజంగా పుట్టిందా? పుట్టలేదు. మరి ఘటం ప్రకాశించిందా లేదా? ఘటం ప్రకాశించింది, కానీ తెలివి మాత్రం ఘట జ్ఞానంగా పుట్టలేదు. ఒకవేళ తెలివి ఘట జ్ఞానంగా పుట్టేసిందనుకోండి, ఇంకా ఘట జ్ఞానమే ఉంటుంది, ఇంకా ఏ జ్ఞానం ఉండదు. ఏ ఇప్పుడు కాబట్టి సినిమా తెర మీద హీరో కనపడితే ఆ ప్రకాశం హీరోగా పుట్టేసిందా? ఏమీ పుట్టలేదు, పుట్టినట్టుగా భాషిస్తుంది. అంతకుముందు లేని హీరో ఇప్పుడు వచ్చాడు, కాబట్టి హీరో పుట్టాడు. దేంట్లో పుట్టాడు? ప్రకాశంలో పుట్టాడు. ప్రకాశం హీరోగా పుట్టింది అని ఉంటే భాషిస్తుంది. కానీ హీరో యథార్థంగా ఉన్నాడా లేడా? లేడు. కాబట్టి ప్రకాశము అజము, అలాగే ఆత్మ చైతన్యము
శబ్దజ్ఞానం, రసజ్ఞానం, రూపజ్ఞానం ఇన్ని జ్ఞానాలను ప్రకాశింపజేస్తున్నా కూడా, జ్ఞానాలను ప్రకాశింపజేయడం కాదు, శబ్దస్పర్శ రూపాదులను ప్రకాశింపజేస్తున్నా కూడా అది అజము, ఎటువంటి వికారములు పరిణామములు పొందదు, పుట్టుకనేది దానికి లేదు. ఈ ఆచార్యులు ఏమని చెప్తారంటే, దేవుడిలో వికారము లేక పరిణామము వచ్చి జగత్తు వచ్చిందంటారు. ఇప్పుడు రెండు రకాలు చెప్తారు, దేవుడు అక్కడ ఉన్నాడు, జగత్తుని సపరేట్గా సృష్టించాడు, జగత్తు వేరు దేవుడు వేరు, ఇది ఒక రకం. ఈ వైకుంఠం కైలాసం హెవెన్ అక్కడి నుంచే వచ్చాడు. దేవుడు వైకుంఠంలో ఉన్నాడంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మీరు వైకుంఠం అని ఎప్పుడైతే పెట్టారో అదో ప్లేస్, కైలాసం ఓ ప్లేస్, ఇదే క్రిస్టియానిటీలోకి వెళ్తే ఇస్లాం, అయితే ప్యారడైజ్ అని ఒక ప్లేస్ ఉంటుంది. ప్యారడైజ్ అంటే మన ప్యారడైజ్ కాదు, ప్లేస్ స్వర్గం అనమాట. ఈ ప్యారడైజ్లో దేవుడు ఉంటాడు, అక్కడ ఎందుకున్నాడు అంటే మరి అవును అక్కడుండే సృష్టించాడు ఈ జగత్తుని, కాబట్టి దేవుడు వేరు జగత్తు వేరు. ఇది ఒక దృష్టి, ఇది అంగీకారం కాదు. అలా కాదు, దేవుడు తన నుండి జగత్తును సృష్టించాడు. వీళ్ళు మన వాళ్ళందరూ కూడా మన ఇండియన్ వెరైటీ ఆఫ్ వేదాంతైటీస్, ఇండియన్ వెరైటీ ఆఫ్ కాస్మాలజీ, సంవాట్ అడ్వాన్స్డ్, ఒక్క స్టెప్ బెటర్. మన విశిష్టాద్వైతంలో ఏమని చెప్తారు, దేవుడు తన నుంచి జగత్తును సృష్టించాడు. ద్వైత మధ్వాచార్యుల యొక్క ద్వైతం కూడా అంతే, నింబార్కాచార్యుల యొక్క ద్వైతము అద్వైతం, దానికి కూడా ఏదో అద్వైతం, శుద్ధాద్వైతమునో ఏదో పేరు ఉంటుంది, వాళ్ళు అలాగే చెప్తారు. వల్లభాచార్యుల యొక్క పుష్టి మార్గంలో అలాగే చెప్తారు. శాక్తేయులు అంటే, శాక్తేయులు చాలామంది ఉన్నారు, ఒకళ్ళుగా ఇద్దరు కాదు, వెరైటీ ఆఫ్ శాక్తేయులు ఉన్నారు. సో ఈ అవధూతవాదులందరూ ఈ శాక్తేయుల్లో పడతారు. సో వీళ్ళందరూ కూడా ఏమని చెప్తారంటే, దేవుడి నుంచి అంటే శాక్తేయులు అంటే మీకు కశ్మీరీ శైవిజము, కశ్మీరీ శాక్తేయ, బెంగాల్ శాక్తేయ, ఉత్తరప్రదేశ్ శాక్తేయ, ఈ శక్తివాదులు చాలామంది ఉన్నారు. మీరు కేరళ వెళ్తే అక్కడ శక్తివాదులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఏమని చెప్తారంటే, ఆ శక్తియే ఈ జగద్రూపంగా ప్రకటమైంది అని చెప్తారు. వాళ్ళు కూడా పరిణామం అయింది, అభిన్న నిమిత్తోపాదానవాదులు వాళ్ళు కూడా. ఆధునిక కాలంలో వచ్చారు చూడండి ఈ బాబాలు, వీళ్ళు దీని మీద చాలా చర్చ అవుతోంది. అందుకోసం నేను ఉంటే మీకు ఒక సమగ్రమైన వివరణ ఇస్తున్నాను. వాళ్ళ వ్యక్తిగత గోళ అది వేరు. ఆధునిక కాలంలో వచ్చినటువంటి బాబాలు, ఈ ఆశ్రమాలు, ఈ మహాత్ములు, వీళ్ళు డాక్టర్లు అంటే ఏమిటో తెలియదు అసలు వీళ్ళకి. ఒక సిద్ధాంతం అనేది వాళ్ళు ఏమీ ఎరగరు. వాళ్ళు ఏదో పూజ విభూతి ఇలా తీయడం, లేకపోతే ఓ లింగం అలా పెట్టడం, ఈ పూజ చేయి ఆ పూజ చేయి, ఈ పాట పాడు ఆ పాట పాడని ఇలా కాలక్షేపం చేస్తారు తప్ప డాక్టర్ అనేది ఏమి ఉండదు. ఒక సిద్ధాంతం ఏమీ ఉండదు. వాళ్ళకి తెలియదు కూడా సిద్ధాంతం. కానీ రామానుజులు, మధ్వ, వల్లభాచార్య, నింబార్కాచార్య, తర్వాత చైతన్య మహాప్రభు, వీళ్ళందరూ కూడా సిద్ధాంతకర్తలు. ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తారు. ఆ సిద్ధాంతం ఏమిటంటే, దేవుడు జగద్రూపంగా పరిణామాన్ని చెందాడు. జగత్తు సత్యం, దేవుడు సత్యం, జగద్రూపంగా పరిణామాన్ని చెందాడు. పరిణామాన్ని చెందేటంటే పుట్టుక ఉన్నట్టే. ఇది అంగీకారం కాదు. ఇక్కడ మనం చెప్పే వేదాంతం ఏమిటంటే, పరిణామం ఏం లేదు. దేవుళ్ళలో పరిణామం ఏమిటంటే, జ్ఞానంలో పరిణామం ఉండదు. ద్రవ్యంలో పరిణామం ఉంటుంది తప్ప జ్ఞానంలో పరిణామం ఉండదు. అంటే దేవుడు ద్రవ్యాత్మకుడై ఉంటాడు వాళ్ళ సిద్ధాంతంలో. దేవుడు ద్రవ్యరూపుడై ఉంటాడు, ద్రవ్యం అవ్వాలి, మెటీరియల్ దేవుడు అయిపోవాలి, అప్పుడు పరిణామం వస్తుంది. జ్ఞానంలో పరిణామం ఏమొస్తుంది? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే దాంతో పరిణామం ఏమొస్తుంది? వివర్తమే వస్తుంది. అంటే పుట్టకున్నా పుట్టినట్టుగా భాషించుట, సర్వకల్పనావర్జితం అత ఏవ అజం. ఆ జ్ఞానం యొక్క స్వరూపం అట్టిది జ్ఞానం, అజం జ్ఞానం. ఇప్పుడు ఘట జ్ఞానం పుట్టిన, ఇప్పుడు ఘట జ్ఞానం కలిగింది, ఘట సంకల్పం కలిగితే ఘట జ్ఞానం కలిగింది. ఘట జ్ఞానానికి ముందు ఏముంది? జ్ఞానం ఉన్నది. ఇప్పుడు ఏముంది? ఘట జ్ఞానం వచ్చింది. ఘట జ్ఞానం కలిగి మళ్ళీ పోయింది ఘట జ్ఞానం. మరి ఘట జ్ఞానం పుట్టింది కదా. అంటే చూడు, ఘట జ్ఞానం పుట్టలేదు, ఘట సంకల్పం పుట్టింది. తరంగం పుట్టింది కదా, రాయి వేశారు, తరంగం పుట్టింది. తరంగం పుట్టిందా, నీరు పుట్టిందా? తరంగం పుట్టింది, నీరు పుట్టలేదు. అలాగే పుట్టిన తరంగం మళ్ళీ పోయింది కూడా. అలాగే ఆ మనస్సు యొక్క చలనం చేత
ఘట జ్ఞానం ఇంద్రియముల యొక్క చలనము, మన కన్ను మనస్సు కలిసి ఘట జ్ఞానం పుట్టింది, పోయింది. దాంట్లో జ్ఞానం పుట్టలేదు, ఘటాకార వృత్తి పుట్టింది పోయింది. ఘటాకార వృత్తి కూడా పుట్టినట్టు కనపడిందా, నిజంగా పుట్టేసిందా? పుట్టినట్టు కనపడింది. మరి అదే మాయ అంటే. ఇప్పుడు సినిమా తెర మీద కాంతి పుట్టిందా, హీరో పుట్టాడా? ఒక లెవెల్లో కాంతి ఏం పుట్టలేదు, హీరో పుట్టాడు. హీరో పుట్టాడా, పుట్టినట్టు కనపడ్డా? కాబట్టి అజం జ్ఞానం. ఇప్పుడు కూడా జ్ఞానము యొక్క స్వరూపం ఎలా ఉంటుందంటే కాంతి లాంటిది. జ్ఞానం కాంతి ఏం చేస్తుంది, వస్తువులను ప్రకాశింపజేస్తుంది. అలాగే జ్ఞానము ఈ సంకల్పాలని, మనస్సు యొక్క సంకల్పాలని ప్రకాశింపజేస్తుంది. కాంతి మారుతుందా? ఇప్పుడు కాంతి ఇక్కడ ఈ కాగితాన్ని ప్రకాశింపజేసింది, ఇక్కడేమో ఈ ఘటాన్ని ప్రకాశింపజేసింది. కాగితాన్ని ప్రకాశింపజేసే కాంతిలో లక్షణం వేరు, ఘటాన్ని ప్రకాశింపజేసే కాంతి లక్షణం వేరు అని మీరు చెప్పగలరా? చెప్పలేరు. మారదు కాంతి. అలాగే జ్ఞానం కూడా దేనిని ప్రకాశింపజేసినా తను మారదు. ప్రకాశ్యములు మారుతాయి తప్ప ప్రకాశకమైనటువంటి జ్ఞానము మారదు. తర్వాత జ్ఞానము మార్పులకు కూడా సాక్షిగా నిలబడుతుంటుంది. కానీ అజ్ఞానం చేత జ్ఞానం మారిపోయింది అని అనిపిస్తుంది. ఇప్పుడు ఘట జ్ఞానం పోయి పట జ్ఞానం వచ్చిందంటే వీడి జ్ఞానమే మార్పు వచ్చింది అనుకుంటాడు. జ్ఞానంలో మార్పు ఏమీ లేదు. జ్ఞానం అలాగే అపియర్స్ టు చేంజ్, ఇట్ డజంట్ చేంజ్. నాట్ ఓన్లీ దాట్, ఇట్ ఇల్యూమినేట్స్ ద చేంజెస్. కాబట్టి అకల్పకం జ్ఞానం. జ్ఞానం అంటే కర్త కాదు, కర్మ కాదు, కరణం కాదు, భావార్థ. ఇప్పుడు ఆ పదాలు జ్ఞాధాతు, జ్ఞాధాతువు మీద ప్రత్యయం చేరిస్తే జ్ఞానం అనే మాట వచ్చింది. ఆ ప్రత్యయానికి కర్త అర్థం కావచ్చు, కాదు అది కాదు ఇక్కడ. కర్మార్థం కావచ్చు, అది కాదు ఇక్కడ. కరణం అర్థం కావచ్చు, అది కాదు. మరి ఏమిటి ఇప్పుడు అంటే భావార్థం అంటే తెలివి అనే అర్థం. కర్త అర్థమైతే తెలియవాడు, లేకపోతే తెలియనది. కర్మార్థమైతే తెలియబడేది. కరణమర్థమైతే తెలుసుకున్నటకు ఉపయోగించే కరణము. మూడు కూడా కాదు, మరి ఇంకేమిటి? తెలివి అని అర్థం. నడక అన్నారనుకోండి, నడక అంటే కుడివైప ఎడమవైప అలాగే ఉండదండి, తూర్పా పడమరా అలాగే ఉండదు, పైకా కిందక అలాగే ఉండదు. నడక అంటే అది ఏదైనా కావచ్చు. జ్ఞానము జ్ఞప్తి మాత్రం, కారకములు ఏమీ లేకుండా శుద్ధమైన తెలివి, అది ఆత్మ. అది ఈ ఆత్మ. సరే ఆత్మ అండి, ఇప్పుడు ఒక ఆత్మ ఆత్మ అని పదిసార్లు వస్తుంది మనకి. కొన్ని వాదాలు ఈ ద్వైతవాదుల్లో ఒక వాదం ఉన్నది, ద్వైతవాదుల్లో ఒక వాదం, ఎస్పెషల్లీ విశిష్టాద్వైతం. ఇంకా ఇతర వాదాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఏమంటారంటే, అంటారు అలాగా ఊరికే ఆత్మ ఆత్మని చెవి కోసిన మేకలా గోల పెట్టకు, తత్వం ఏమిటో చెప్పంట. ఆత్మ ఏమిటి నీ ఆత్మ? ఆత్మ అంటే నువ్వు ఆత్మ, నేను ఆత్మ. నువ్వు నీ దగ్గర నువ్వు ఉన్నావు, నా దగ్గర నేను ఉన్నాను, ఇద్దరం సంసారంలో పడి ఏడుస్తున్నాం. మనకి అసలు విషయం ఏమిటో చెప్పు. అంటే అసలు విషయం శ్రీ మహావిష్ణువు అని చెప్పాలి. దట్ ఈజ్ వాట్ దిస్సే. మేమంటాం, ఓరు వెరిమొహం, నువ్వు ఆత్మను అర్థం చేసుకుంటున్నావు, నువ్వు పొరపడ్డావు, నీకు తెలియలేదు అసలు విషయం ఆత్మే. మరి మా బ్రహ్మ మాట ఏమిటయా? పథాతో బ్రహ్మ జిజ్ఞాస కదా. బ్రహ్మ మాట ఏమిటంటే ఇదే బ్రహ్మ, ఆత్మయే బ్రహ్మ. జ్ఞేయాభిన్నం జ్ఞేయేన పరమార్థసత బ్రహ్మణ అభిన్నం ప్రచక్షతే. అయా జ్ఞేయ బ్రహ్మ అంటే మనిషి పుట్టినందుకు తెలుసుకోదగ్గది, అది జ్ఞేయ బ్రహ్మ. మనం చాలా తెలుసుకుంటున్నాం, డబ్బు ఎలా ఉంటుందో తెలుసుకుంటున్నాం, అది ఎలా సంపాదించాలో తెలుసుకున్నాం, ఎలా ఖర్చు పెట్టాలో తెలుసుకుంటున్నాం, దాన్ని ఎలా దాచిపెట్టాలో తెలుసుకుంటున్నాం. ఆఖరికి ఏమైందండి? ఆ డబ్బు అలా వేళ మన వేళ్ల మధ్య నుంచి పోయిందవడం. వీడు ఇక్కడి నుంచి అలా చూస్తుండగా నోరు వెళ్ళ పెడతాడు, ఆ డబ్బు ఇక్కడే ఉంటుంది, వీడిపోతాడు. భుంజంతి ధూర్తా కృపణస్య విత్తం, ఎవరో ధూర్తులు ఎంజాయ్ చేస్తారు ఆ విత్తం కదా. వీడు ల్యాండ్ని భాగవతంలో ఉద్ధవ గీతలో భూమి గీతము అని ఒకటి ఉంది, దాని పేరే భూమి గీతం. ఎప్పుడైనా చదివితే బాగానే ఉంటుంది.
రాబోయే పుస్తకంలో వస్తుంది. ఓ 10 శ్లోకాలు ఉన్నాయి, నేను అవన్నీ ఓపికగా కూర్చుని తెలుగులో అనువాదం, వివరణాత్మకమైన అనువాదం చేసి పెట్టాను. ఎప్పుడైనా చదువుదురు కానీ ఎప్పుడో వస్తుంది. కాబట్టి డబ్బు రాజకీయం తెలుసుకున్నారనుకోండి, ఏమొస్తుంది? ఏ ఎందుకు పనికిరాదు. అంత అయోగ్యమైనది అదే కానీ మరొకటి రాజకీయంలోకి మనం వెళ్ళకూడదు. రాజకీయంలోకి వెళ్ళి వాడి దగ్గరికి కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే అది అది లసునము వంటిది. లసునము అంటే వెల్లుల్లిపాయ వంటిది. వెల్లుల్లిపాయి మీరు తినకూడదు, ఇంకొకటి తిన్నాడు వాడు పక్కన నిలబడితే మీకు ఎలా ఉంటుంది? వెల్లుల్లిపాయ వాసన వేసుకోం, పూర్ణం లేకపోతే సిగరెట్ లాంటిది. సో యూ హ్యావ్ టు కీప్ అవే ఫ్రమ్ ఇట్. ఎనీవే, సో కాబట్టి రాజకీయంలో తెలియాల్సిందే ఉంటుంది, ఏమీ తెలియాల్సిందే ఉండదు. నేను మొన్న ఎక్కడికో భిక్షకు వెళ్ళాను, అక్కడ పేపర్ ఉంది, ఈనాడు పేపర్ తీసి చదివేస్తున్నా. ఏమంటే స్వామీజీ అంత శ్రద్ధగా చదివేస్తున్నారు, పేపర్ బాగా చదువుతారా? నేను పేపర్ చదవను, ఇప్పుడు ఫ్రీగా వచ్చింది కాబట్టి, ఖాళీగా ఉన్నాను కాబట్టి చదివేస్తున్నాను. మళ్ళీ ఛాన్స్ దొరుకుతుందో దొరకదో అని చదివేస్తున్నా. ఎందుకంటే వీళ్ళు ఏం కొట్లాడుకుంటున్నారు, ఎంతవరకు వచ్చింది వీళ్ళ కొట్లాట, ఒక ఐడియా వచ్చేస్తున్న అందుకోసం చదివేస్తున్నా. స్వామీజీ ఒడ్డించాం అనగానే ఈ పేపర్ ఇక్కడ పారేసి లేదు చక్కపోతా. అది కూడా అనవసరం, నన్ను అడిగితే అది కూడా అనవసరం. ఏదో నేను చేశాను కాబట్టి నన్ను నేను సమర్థించుకోవాలి తప్ప అది కూడా వేస్ట్. తెలియదగ్గర ఏమీ లేదు రాజకీయంలో. తర్వాత ఈ బంధుత్వాలు ఉంటాయి, బంధువులు వాడలాగా, వీడిలాగా, వీడు మంచివాడు, వాడు చెడ్డవాడు, వీడి కోపం ఎక్కువ, వాడి కోపం తక్కువ. ఇంత బేకార్ సమాచారం ఇదే కానీ మరొకలేదు. ఎందుకు పనికిరాదు? ఎవడేడు పాడు ఏడుస్తాడు, ఎవడ మనం బంధువులు అని మన భ్రమ. ఎవడు ఎవడికి బంధువు కాదు, ఒకే ఒక బంధువు ఉన్నాడు. ఊరికే శ్లోకాలు వెళ్ళవేస్తారు తప్ప తత్వం తెలుసుకోరు. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, అదే తత్వమసి, అదే బంధువు. ఆత్మైవ హ్యాత్మనో బంధువు, అదొక్కడే బంధువు. కాబట్టి ఈ బంధువులు వీళ్ళని సంతోషపడుతూ ఉండడం, లేకపోతే వాళ్ళు సంతోషపడకపోతే మనం కంగారు పడడం, ఇదంతా వేస్ట్. వాళ్ళకి కావాల్సిందో వాళ్ళకి ఇచ్చేసో దండం పెట్టేసి వదిలేస్తే మంచిది. వీలేటువంటి వాళ్ళ దాన్ని వాళ్ళు ఉంటారు. బంధువుల గురించి తెలుసుకోవాల్సింది ఏముంది? ఇంకేం మిగిలిందనే తెలుసుకోవడానికి? బంధువుల గురించి అనవసరం, డబ్బు గురించి అనవసరం, రాజకీయం అనవసరం. ఇంక ఏమిటి తెలుసుకోవాలి? ఏమీ తెలుసుకోకర్లేదు. ఏదైనా ఒకటి తెలుసుకోవాలా అక్కర్లేదా? తెలివి కదా మనుష్యుడు అంటే బ్రహ్మని తెలుసుకోవాలి. అంతే, తెలియదగ్గది బ్రహ్మ ఒక్కటి. ఇంచేతనే బ్రహ్మకి జ్ఞేయము అని పేరు. అటువంటి జ్ఞేయమైన, ఎందుకని దాన్నే ఎందుకు తెలుసుకోవాలి? పరమార్థ సత, పరమార్థంగా ఉన్నదే. మీరు రజ్జు తెలుసుకోవాలండి, పాము నేను తెలుసుకుంటానండి. ఒకడు రజ్జువుని చూశాడు, చూసి పాము అని భ్రమపడ్డాడు, దాన్ని వర్ణించడం మొదలుపెట్టాడు. ఈ పాము రెండు తలాల పాము అలా అలా చెప్తావంటే చూడు, మామూలు ఒక్క తల పాముకైతే తోక సన్నగా ఉంటుంది, దీనికి తోకను తల ఒకే ఒకే నిడివిలో ఉన్నాయి కాబట్టి ఇది రెండు తలల పాము. ఓకే, ఇంకా ఏమిటి, ఈ పాముకి చిన్న చిన్న కోశములు ఫైబర్స్ ఉన్నాయి. అంటే ఏమంటే ఎక్కడైనా పాముకి ఫైబర్స్ ఉంటాయా? పాము ఎలా ఉంటుంది? స్లైమీగా స్మూత్గా ఉంటుంది. ఫైబర్స్ ఇలాగా ఇలాగా ఈ ఫైబర్స్ అంటే ఫైబర్సే, అవి ఉంటాయా? కూసాలు ఉంటాయా పాముకి? ఉండవు కదా. కాదు, ఈ పాముకు ఉన్నాయి. ఈ వర్ణనకి ఏమైనా సారం ఉన్నదా? ఈ వర్ణనకి మనం చేసే జగత్తు యొక్క వర్ణన అట్టిది. ఎందుకంటే జగత్తు అక్కడ వాస్తవంగా లేదది, అది కనబడేది తప్ప, దృశ్యమే తప్ప అది అక్కడ వాస్తవం కాదది, బ్రహ్మది. దాన్ని ఏం వర్ణిస్తారు? దాంతో తెలుసుకోవాల్సిందేమీ లేదు. తెలుసుకోవలసినది సత్యమేదో అది పరమార్థ సత్ బ్రహ్మ, అది తెలుసుకోవాలి. సరే, అయితే బ్రహ్మను తెలుసుకుందాము, మనం ఆత్మ ఆత్మని ఎందుకు గోలపెడతాం అంటే చూడు, ఆత్మన అభిన్నం, ఆ బ్రహ్మ ఆత్మయే, బ్రహ్మణ అభిన్నం అని ప్రత్యక్షతే కథయంతి అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారండి? బ్రహ్మవిదః, బ్రహ్మవేత్తలు చెప్తున్నారు.
అంటే విద్వాంసులు ఆత్మజ్ఞానుల యొక్క అనుభవం అది. సో వాళ్ళు అలా చెప్తున్నారు. ఇప్పుడు ఏమండి, ఆత్మజ్ఞానము, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోండి మీరు అంటే తెలుసుకుంటానండి, కంగారే ఉంది, కొంచెం టైం పడుతుంది కదా. ఎవరు చెప్పారు టైం పడుతుందని? ఎవరు చెప్పారు? మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం కోసం మీరేం వేచి ఉండక్కర్లేదు. మీరు ఇప్పుడే ఇక్కడే మీరు ఆల్రెడీ ఆత్మస్వరూపాన్ని, ఆత్మస్వరూపులై ఉన్నారు. మరి అయితే మీరు చేయాల్సింది ఏమిటి? యు హ్యావ్ టు లుక్ అండ్ సీ. మీరు ఆత్మవిచారం చేసి లోతుగా పరిశీలించాలంటే, మీరు లోతుగా పరిశీలించి చూసుకోవాలంటే, చూసుకుని ఆత్మదైన్యాన్ని విడిచిపెట్టాలి. నేను అంత పరబ్రహ్మనా, అంతటి వాడిని అయిపోతానా, ఇంతటిలోకి నాకు అంతటి జ్ఞానం వచ్చేస్తుందా, నేను అంతటి వాడిని కాదు అంటే ఇది ఒక దైన్యం, ఆత్మదైన్యం. ఆత్మదైన్యాన్ని వదిలిపెట్టాలి. సో యు లుక్ అట్ యువర్ సెల్ఫ్ అంటే ఆ ఇమోషనల్ లెబైరింత్ అని అంటారు. చాలా కాంప్లెక్స్ ఇమోషన్స్ ఉంటాయి లోపల, అవన్నీ చూసుకుంటూ కూర్చోమని కాదు. యు లుక్ అట్ యువర్ ఓన్ ఇన్నర్ బీయింగ్, ఆ సద్రూపంగా మిమ్మల్ని మీరు చూడడం అభ్యాసం చేయండి. అవును, నేను ఒక ప్రశ్న అడుగుతా చెప్పండి, మీరు ఉన్నారా? ఉన్నాను. మీరు ఉన్నారని మీకు తెలుసా? తెలుసు. మీరు ఉన్నారని మీకు తెలియడంలో ఆనందం ఉందా? అయిపోయింది. ఐ ఆమ్, ఐ నో దట్ ఐ ఆమ్ అండ్ ఐ లవ్ టు బీ అండ్ ఆల్సో టు నో కదా. సత్ చిత్ ఆనంద, ఇది మీరు కాదనరా, కాదనగలరా? మీరు ఉన్నారా అంటే నేను లేను అని చెప్పగలరా? మీరు ఉన్నారని మీకు తెలుసునా అంటే తెలియదు అని చెప్పగలరా? నేను ఉన్నానంటే నాకు అదేం పెద్ద ఆనందంగా లేదు అని అనగలరా? లేదు. ఎందుకంటే ది లవ్ టు బీ ఇస్ ది మోస్ట్ ఫండమెంటల్ లవ్. ఇల్లు కట్టుకుంటున్నాడు, ఐ లవ్ మై హోమ్ అంటాడు. దాని అర్థం ఏంటో వాడికి తెలియదు. వాడు ఏమనుకుంటున్నాడంటే హోమ్ని లవ్ చేస్తున్నాను అనుకుంటున్నాడు. నో, హీ లవ్స్ టు బీ అండ్ ఐ లవ్ మై హోమ్ అన్నది రిఫ్లెక్టెడ్ లవ్ అది. వీడి బీయింగ్ని ఇంటితోటి ముడిపెడతాడు. నేను ఉన్నాను, ఉండడం ఇష్టపడతాను, కానీ మరి ఉండడానికి ఇల్లు కావాలి కదా, కాబట్టి ఇల్లు నాకు ఇష్టము అంటాడు. కాబట్టి ది లవ్ ఆఫ్ హోమ్ ఈజ్ ది లవ్ టు బీ. నాకు కొడుకు కావాలి అంటాడు. ఎందుకని? ది లవ్ ఫర్ సన్ ఈజ్ ది లవ్ టు బీ. కాబట్టి మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోండి, ఇప్పుడే తెలుసుకోండి. దీనికోసం వై షుడ్ యూ వెయిట్? కానీ ఒక కండిషన్, కల్పనలనన్నిటినీ అవతల పారేయాలి. సర్వ కల్పనావర్జితం. నేను వీడి ఫేట్ని నేను, ఇప్పుడు మన పిల్లల భవిష్యత్తుని మనం నిర్మాణం చేయగలము. ఇది వాస్తవమా కల్పన? కల్పన. ఎందుకంటే మనం ఇప్పుడు మొక్క పాతారు, మొక్క పాతితే దీన్ని నేను పెంచుతున్నాను అంటాడు. మీరు పెంచుతారా? అది పెరుగుతుందా? అది పెరుగుతుంది. కాబట్టి ఈ కల్పనలన్నిటినీ వదిలిపెట్టేయాలి. అలాగే నేను వీళ్ళందరికీ జ్ఞానబోధ చేస్తున్నాను, నేను గురువుని, వీళ్ళందరూ శిష్యులు, కల్పన. మేము శిష్యులం, ఆయన గురువు, కల్పన. అల్టిమేట్గా ఆ కల్పనను కూడా వదిలిపెట్టాలి. సకల కల్పనలని, ఆ కల్పననే లాస్ట్లో వదిలిపెట్టచ్చు, ఊరికి ముందే వదిలిపెట్టి కూర్చోక్కర్లేదు. వాళ్ళ శిష్యులు ఉన్నారు, సరే అయితే మొట్టమొదటి ఆ కల్పన వదిలిపెట్టేద్దాం, అది లాస్ట్లో వదిలిపెట్టాలి. అన్ని కల్పనలో అయ్యాక దాన్ని వదిలిపెట్టాలి. నాట్ వెరీ బిగినింగ్, మొత్తానికి వదిలిపెట్టాలి. తర్వాత ఇంకొక ప్రధానమైన సూత్రం, డోంట్ రిలై అపాన్ టైం. కాలం మీద ఆధారపడదు. కాలం మీద ఆధారపడ్డారంటే మీకు తత్వం తెలియదు. కాలం అంటే మృత్యు అది. మీకు సంస్కృతంలో కాలహ అంటే అర్థం ఏంటి? డెత్. డెత్కి కాలహ అని పేరు. వాడు కాలుడు రా అంటే ఏమిటి?
మృత్యుదేవత. కాలం అంటే మృత్యు అది, కాలశబ్దానికి మృత్యు అని అర్థం. బికాజ్ టైమ్ ఈజ్ డెత్, ఊరికే ఏదో అర్థం ఉందని కాదు, టైమ్ ఈజ్ డెత్. తర్వాత ఇంకోటి, ఆత్మజ్ఞానం కోసం ఎవడైతే వెయిట్ చేస్తాడో వాడు ఆత్మజ్ఞానం అవడు. వాడు ఇదేమనుకోకండి, వాడు చచ్చిపోతాడు. వెయిట్ చేసి వాడు ఏమవుతాడు? చచ్చిపోతాడు. హూసోఎవర్ వెయిట్స్ డైస్. వెయిట్ చేస్తూ ఉంటాడండి, ఏమవుతాడు వాడు? హి డైస్. పీపుల్ వెయిట్, డోంట్ వెయిట్ ఫర్ సెల్ఫ్ నాలెడ్జ్, బికాజ్ బై వెయిటింగ్ వన్ డైస్. సో డోంట్ రిలై అపాన్ టైం. ఎప్పుడు కూడా వెయిటింగ్ ఈజ్ డెత్, లైఫ్ ఈజ్ నౌ అండ్ నౌ ఓన్లీ. లైఫ్ ఈజ్ నాట్ వెయిటింగ్. ఒకడేమంటాడు, నాకు ఈ దశ ఉందండి, ఇది 2016లో పోతుందంటాడు. హీఈస్ వెయిటింగ్, హీఈస్ ఇన్ ద గ్రిప్ ఆఫ్ డెత్. లైఫ్ 2016లోనా ఇప్పుడా? నౌ ఇట్ ఈస్. వెయిటింగ్ ఈజ్ డెత్. కాబట్టి ఎప్పుడూ కూడా ఆత్మజ్ఞానం కోసం వెయిట్ చేయకూడదు. తర్వాత కాలాన్ని గురించే చెప్తున్నా, అంటే మీకు ఆత్మజ్ఞానం కావాలనుకున్నట్లయితే, డు నాట్ టాక్ ఆఫ్ ప్యాస్ట్ అండ్ ఫ్యూచర్. డోంట్ టాక్, దెర్ ఈజ్ నో ప్యాస్ట్, దెర్ ఈజ్ నో ఫ్యూచర్. ఎందుకంటే ప్యాస్ట్ అండ్ ఫ్యూచర్ అనేవి దే ఎగ్జిస్ట్ ఇన్ యువర్ మైండ్ ఓన్లీ, దే డు నాట్ ఎగ్జిస్ట్ రియల్లీ. నీ బుద్ధి ఎందే ఉంటాయి, నీ సంకల్పంలో ఉంటాయి. నువ్వు ప్యాస్ట్ అండ్ ఫ్యూచర్ని సంకల్పించినప్పుడు ఉంటాయి లేకపోతే లేదు, వాటి గురించి మాట్లాడితే ఉంటాయి లేకపోతే లేదు. కాబట్టి టైమ్ ఈజ్ ది బాండేజ్, టైమ్ ఈజ్ డెత్. ఆత్మ నిత్య ముక్తము, ఆత్మ కాలమునకు అతీతము, ఆత్మ అమృతం. కాబట్టి యూ చూజ్. ఇఫ్ యూ చూజ్ టైమ్, యూ హ్యావ్ చోజన్ రాంగ్లీ. కాబట్టి బ్రహ్మ స్వరూపం తెలుసున్న వాళ్ళు ఆ విధంగా చెప్తున్నారు. నహి విజ్ఞాతుర్ విజ్ఞాతే విపరిలోకో విద్యతే అగ్న్యుష్ణవత్. ఇప్పుడు అగ్ని ఉన్నది, అగ్ని ఎప్పుడూ ఉష్ణమే. అగ్ని ఒకప్పుడు అగ్నికి ఉష్ణం ఉంది, ఒకప్పుడు లేదు అని మీరు అనగలరా? అనలేదు. అగ్ని అంటే ఉష్ణమే. మీరున్నారు, మీరు తెలివియే మీ స్వరూపము. మీ స్వరూపం తెలివి, జ్ఞానము తెలివి, జ్ఞప్తి మీ స్వరూపం. అంటే మీరు అనొచ్చు, ఒకప్పుడు జ్ఞప్తి ఇంకోప్పుడు జ్ఞప్తి కాదు అంటే ఎలాగనమాట, అగ్ని ఒకప్పుడు వేడి ఇంకోప్పుడు వేడి కాదు, అలాగే ఎక్కడైనా ఉంటుందా? ఉండదు. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నారు, మూడు బాగుంది, మీరు ఏమిటి? తెలివి. మూడు బాగులేదు, ఇప్పుడేమిటి మీరు? తెలివే. సుఖం ఉంది, మీరు తెలివి. దుఃఖం ఉంది, మీరు తెలివి. కోపం, మీరు తెలివి. కామన, మీరు తెలివి. అసూయ, దానికి కూడా మీరు తెలివి. సో మీ తెలివి అనే స్వరూపంలో ఏ మార్పు ఉండదు, అది ఎప్పుడూ అలాగే ఉంది. ఏమండి, మీరు నిద్రపోయారు, కల స్వప్న ప్రపంచాన్ని చూస్తున్నారు. మొత్తం స్వప్న ప్రపంచం అంతా కట్టకట్టి మిథ్యని చెప్పడానికి ఎవరికి ఏం సందేహం అక్కర్లేదు కదా. కానీ ఆ స్వప్న ప్రపంచం మిథ్య, కానీ స్వప్న ప్రపంచాన్ని తెలుసుకున్న తెలివి మిథ్య కాదు, ఆ తెలివి సత్యం, ఆ తెలివియే మీరు. తర్వాత నిద్ర, నిద్రలో ఏమీ లేదు, ఏమీ లేదు, కానీ ఏమీ లేదని తెలుస్తున్న తెలివి ఉంది. హాయిగా నిద్రపోయాను, ఆ హాయిగా ఏమీ, ఇది ఎక్స్ప్రెషన్, ఏమీ తెలియకుండా హాయిగా నిద్రపోయాను, ఏమీ తెలియకుండా హాయిగా నిద్రపోయాను. నేను న్యూయార్క్లో విమానం ఎక్కాను, ఏదో బాగా అలసిపోయి ఉన్నాను రోజుకి, వెళ్ళగానే భోజనం చేసే ఏదో పలహారం చేసేసి వెళ్ళాను. ఆమె మీకు ఏంటంటే మీకు భోజనం ఏమైనా తీసుకురమ్మని అడిగింది ఆమె. నేను ఏమీ తిన్నమ్మా, నాకు ఒక రాసిన మంచినీళ్ళు ఇవి, నేను పడుకుని నిద్రపోతాను, పడుకుని నిద్రపోయాను. బ్రస్సెల్స్ వచ్చేప్పటికి లేచాను, సరే ఏమీ తెలియలేదు. అటు మొత్తం అట్లాంటిక్ అంతా దాటిపోయింది, ఏమీ తెలియలేదు.
సో ఏమీ తెలియకుండా హాయిగా పడుకునేదిపోయి ఏదో దృష్టాంతం. సో ఇప్పుడు ఆ హాయి తెలిసిందా లేదా? ఏమీ తెలియలేదని తెలిసిందా లేదా? కాబట్టి తెలివికి లోపు లోపం ఎప్పుడూ లేదు. మూడవస్థలో అయిపోయి ఇంకేం మిగలేదు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. మీరు జాగ్రత్తలో తెలివి, స్వప్నంలో తెలివి, సుషుప్తిలో కూడా మీరు తెలివి. నహి నహి విజ్ఞాతు విజ్ఞాతే విపరిలోప విద్యతే. మీరు విజ్ఞాత అంటే ఆ తెలివి మీ స్వరూపం. మీ యొక్క విజ్ఞానానికి అంటే మీ ఆ తెలివి లక్షణానికి ఓ గ్యాప్ ఏమైనా వస్తుందా? తెలివి లక్షణానికి గ్యాప్ వస్తుందా? ఇప్పుడు నేను ఇలా తెలివిగా ఉన్నాను. తెలివిగా ఉంటే ఏదో ఉపన్యాసం చెప్తున్నారు. మొన్న వాళ్ళు ఒక ఆయన 15 నిమిషాలు చెప్తానని 40 నిమిషాలు చెప్పి ఇంకొక 10 నిమిషాల్లో ముగిస్తాను అని చెప్పి ఇంకో 40 నిమిషాలు చెప్పారు ఆయన. నేను కరెక్ట్గా చెప్తున్నా, ఎగ్జాగరేషన్ ఏం చేయలే, కరెక్ట్గా నేను చెప్తున్నా. 11 గంటకి సత్సంగం, 11:15కి నేను ముగించా. 11 గంట ఆయన్ని చెప్పమన్నారు. ఆయన 11:15కు మొదలుపెట్టి 12 దాకా చెప్పారు. 5 నిమిషాలు తక్కువ 12 దాకా చెప్పారు. అంటే 40 నిమిషాలు చెప్పారు కదా, ఇంకా 5 నిమిషాల్లో ముగిస్తానన్నారు. ముగిస్తానని 12:35కి ముగించారు. ఆయనకి టైం సెన్స్ లేదు. దీంట్లో దాంట్లోకి దాంట్లో దాంట్లోకి అలా చెప్పుకుంటూ పోతారు. టైం సెన్స్ లేదు. ఎనీవే నేను ఈ మధ్యలో శుభ్రంగా నేను నాకు ఒక 20 మినిట్స్ క్యాట్ నాప్ ఒకటి ఉంది, ఐస్లాప్. ఆ వేళ ఇంకా భోజనం చేసిన తర్వాత నో క్యాట్ నాప్. ఐ డిడ్ నాట్ నీడ్ ఇట్, ఎందుకంటే నేను అక్కడే కుర్చీలోనే నిద్రపోయాను. నాకేం మొహమాట ఉన్నా నేను శుభ్రంగా నిద్రపోయాను. ఇప్పుడు గ్యాప్ ఉంది అక్కడ, దెర్ ఇస్ అ గ్యాప్. గ్యాప్ ఎలాగా? నేను వింటున్నాను, ఆయన చెప్తున్నారు, ఆడియన్స్ అందరూ ఉన్నారు, ఆయన చెప్తున్నారు, ఆయన ఏదో ధోరణిలో చెప్పుకువెళ్తున్నారు. బాగా చెప్పారని అనిపించింది నాకు. నేను కొంచెం శుభదృష్టి గలవాడిని, ఏదో ఒకటి సంస్కృతం మిస్టేక్స్ ఉన్నాయి తప్ప బాగా చెప్పారు. దాన్ని ఏమన్నా మాత్రం మిస్టేక్స్ ఈ రోజుల్లో ఈ వ్యాకరణం అంతా వల్లించి మనం ఇలా తయారయ్యాం, కానీ లోకంలో అంత పర్ఫెక్ట్గా ఎవళ్ళు లేరు. ఏదో చెప్తున్నారు, కొంచెం గుడికి బారిన దూరంలో చెప్తే సంతోషమే. మొన్నేమో ఆ మాత్రం చెప్పాడు సంతోషమే. ఎనీవే సో తెలుగు ఆయన చెప్తున్నారు, నేను తెలుగుగా ఉన్నాను, ఆయన అలా చెప్తున్నారు. నిద్ర పట్టింది, నిద్ర వస్తుంటే నేను ఆపుకోను. ఐ అలవ్ ఇట్ టు ఓవర్ టేక్ మీ, ఐ సరెండర్ మై సెల్ఫ్. ఎప్పుడు నిద్రకి సరెండర్ అయిపోవాలి, దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయకూడదు. సో ఐ సరెండర్డ్, నేను నిద్రపోయాను. మళ్ళీ ఒక 20 నిమిషాల తర్వాత తెలివి వచ్చింది, ఆయన ఇంకా అలా చెప్తున్నారు. ఇప్పుడు దెర్ ఈజ్ అ గ్యాప్, దెర్ ఈజ్ అ గ్యాప్ కదా. ఆయన ఏం చెప్పారో నాకు తెలీదు. నిద్రకు ముందు ఏం చెప్పారో విన్నాను, తర్వాత తెలిసింది. ముందు తెలిసింది, తర్వాత తెలిసింది, మధ్యలో గ్యాప్ ఉంది. గ్యాప్ ఆఫ్ వాట్? గ్యాప్ ఆఫ్ మైండ్, నాట్ గ్యాప్ ఆఫ్ ఆత్మ. కాబట్టి ఆ తెలివికి గ్యాప్ కాదు అది. మరి ఏం తెలియలేదు కదా అంటారు. దీని ప్రశ్నోపనిషత్తులో ఉంది ప్రశ్న, మరి ఏం తెలియలేదు కదా, ఏం తెలియలేదు కదా. ఇప్పుడు ఏం తెలియలేదు కాబట్టి అది తెలివికే గ్యాప్ అని మనం ఎందుకు అనుకోకూడదు? అంటే చూడు, కిటికీలోంచి బయటకు చూస్తున్నారు. బయటకు చూస్తుంటే అన్నీ కనబడుతున్నాయి. తలుపు మూసేశారు, ఏమీ కనపడలేదు. మళ్ళీ తలుపు తెరిచారు, అన్నీ కనపడుతున్నాయి. ఇప్పుడు ఏ దేనికి గ్యాప్? అది తెలియబడేవి లేకపోవడం అనే గ్యాపా, లేకపోతే తెలివియే లేదనే గ్యాపా? తెలియబడేవి లేవు, అది గ్యాప్ అక్కడ. అలాగే జాగ్రత్త అవస్థలో తెలియబడేవి ఉన్నాయి, తెలివి ఉంది. నిద్రపోయే మధ్యలో ఈ గ్యాప్లో తెలియబడేవి లేవు, ఎందుకంటే తలుపు వేసేసాం కనుక. తలుపు అంటే మనస్సు, మనస్సు అనే తలుపు వేసేశారు కాబట్టి తెలియబడేవి లేవు. తెలివి ఉంది, తెలివి ఉందని ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందంటే మళ్ళీ తలుపు తీయగానే అన్నీ కనపడ్డాయి కదా. తర్వాత ఏమీ తెలియలేదని తెలిసింది కదా. అందులో ఏమీ తెలియకపోవడం చాలా హాయి, ఏమీ తెలియకపోవడం చాలా హాయి, అది తెలిసింది కదా. ఇప్పుడు అనస్థీషియా ఇస్తారు, ఎందుకని? ఏమీ తెలియదు, అది అది అభీష్టం. ఏమీ తెలియదు, ఇంకా వాడు ఏం కోసుకున్నా ఏమి ఏడిచినా మనకేం తెలియదు. తర్వాత నిద్రపోయేందుకు మనిషి ఏమీ తెలియకుండా ఉండడాన్ని ఇష్టపడతాడు, ఎందుకంటే అస్తమాను మనస్సల్లా చలనంలో క్లేశం ఉంటుందన్నమాట. కాబట్టి
ఆ గ్యాప్ ఏదైతే ఉందో నిద్రావస్థలో మనకి అనుభవానికి గ్యాప్ అనుభవానికి వస్తుంది. ఆ గ్యాప్ ఇట్ ఈస్ ది గ్యాప్ ఆఫ్ మెమొరీ, ఇట్ ఈస్ ది గ్యాప్ ఆఫ్ మైండ్, ఇట్ ఈస్ ది గ్యాప్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్, ఇట్ ఈస్ ది గ్యాప్ ఆఫ్ బాడీ, ఇట్ ఈస్ ది గ్యాప్ ఆఫ్ జగత్, బట్ ఇట్ ఈస్ నాట్ ద గ్యాప్ ఆఫ్ జ్ఞానం. ఆత్మస్వరూపంలో గ్యాప్ కాదు. ఆత్మస్వరూపం తెలివంటే అగ్ని ఉష్ణవత్. అగ్నికి ఇప్పుడు మంట ఆరిపోయిందంటే కట్టే అగ్ని ప్రకటం కాకుండా ఉందంటే అగ్ని ఉష్ణవత. అగ్ని ఎప్పుడూ ఉష్ణంగానే ఉంటుంది. ఒకప్పుడు ఉష్ణంగా ఉండి ఇంకొప్పుడు ఉష్ణంగా లేకుండా అయిపోయి అనేది ఉండదు. విజ్ఞానమానందం బ్రహ్మ. ఇప్పుడు ఇక్కడ ఆ కొటేషన్స్ అందాం. సత్యం జ్ఞానమానందం బ్రహ్మ. అనంతం అనుందా ఆనందం అనుందా? ఆనందం అనుందా అనంతం అనుంది, అంటే అదే కరెక్ట్. ఇత్యాది శృతిభ్య. అంటే ఈ శృతులు ఎందుకు కోట్ చేశారంటే ఏమన్నా నిజమే, మీరు తెలివి, దాంట్లో డౌట్ ఏం లేదు, ఎవళ్ళు కాదనరు కదా. నేను తెలివి, మీరు తెలివి, తెలివి నేను, నేను తెలివి ట్రూ, కానీ నేను బ్రహ్మను ఎలా అవుతాను? బ్రహ్మ అంటే సర్వ జగత్ కారణం బ్రహ్మ కదా. నేను బ్రహ్మను ఎలా అవుతాను? తెలివిని అయ్యాను, బ్రహ్మను ఎలా అవుతాను అంటే చూడు, నీకు ఎలా అవుతావో నేను తర్వాత చెప్తాను. నీకు శృతి యందు ప్రమాణ బుద్ధి ఉన్నదా? ఉన్నది. మరి వీళ్ళందరూ వైదికులే కదా, వేదం వేదం అంటూ ఉంటారు. ఏమంటే వేదం అనడం ఓ ఫ్యాషన్, మీకు తెలుసా అది? వేదం అంటాడు ఓ ఫ్యాషన్. ఆ వేదంలో ఏముందో తెలియదు. ఇప్పుడు ఒక ఆయన వేద పాఠశాల పెట్టారు. మేము నాతో ఉన్నారు, వేద పాఠశాల పెట్టి మేము ఇదంతా చేస్తున్నాం. నేను పైకి అనలేదు, మీరు ఎంత వేదం తెలుసుకున్నారు అని అడగదామని నోటి దాకా వచ్చి నేను అనలేదు. ఇప్పుడు వేద పాఠశాల ఇప్పుడు ఎలా ఉంటుందంటే, రైతు ల్యాండ్ బాగా డబ్బు సంపాదించి మెడికల్ కాలేజీ పెట్టినట్టుంటుంది. డబ్బు ఉంది కాబట్టి మెడికల్ కాలేజీ పెట్టాడు తప్ప మెడిసిన్ గురించి ఆయనకే తెలియదు. అంతా తెలియక్కర్లేదు, ఒకసారి తెలుసుండి మెడికల్ కాలేజీ పెడితే అదో కొంత శోభగా ఉంటుంది. ఈ వేదం అలాంటిది గురించే వేదం 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 అండమే, కానీ వేదం గురించి తెలుసున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ వేదం అనే వాళ్ళలో ఇప్పుడు వేద సభ చేస్తారు. వేద సభ గురించి నన్ను అడగండి, నేను చెప్తున్నా. మీరు మరి ఏమనుకోకండి, నేను ఇలా చెప్తున్నాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను. మీరందరూ పెద్దలు అర్థం చేసుకోగలరనే ఒక సద్బుద్ధితో చెప్తున్నా. వేద సభ చేస్తారు. ఈ వేద సభ ఎవరు చేస్తారు? ఆ ఊళ్ళో జమీందారు గారు, ఊళ్ళో ఒక ఆయన ఉంటారు. ఆయన దగ్గర పాపం ధనం ఉంటుంది, దాతృత్వం కూడా ఉంటుంది, ఆయన చేస్తారు. వేద సభకి వేద పండితులు అందరూ వస్తారు. ఈ వేద సభ చేసిన ఆయనకి వేదం గురించి తెలియదు, ఈ వేద పండితులకి వేదం గురించి తెలియదు. తెలియదు అంతే. వేదం గురించి తెలుసున్నవాడు ఒకడు ఉంటాడు, వాడు ఆ దరిదాపులకు వాళ్ళు పిలవరు. వాడిని వేద సభకు పిలవరు. ఒకవేళ వెళ్ళాడు అనుకోండి, అక్కడ కూర్చుంటే ఈ వీళ్ళు మంత్రాలు చెప్తూ ఉంటారు, వాడికి తెలుస్తూ ఉంటున్నాం మంత్రాలు. తెలుస్తూ ఉంటుంది. ఇది లైక్ దట్. వేదం గురించి సమగ్రమైన అవగాహన, సమగ్రం మాట అలాంటి పెట్టండి, అసలు ఒక బర్డ్స్ ఐ వ్యూ కూడా చాలా తక్కువగా తెలుసుకుంటాం. ఎప్పుడైనా మీరు స్వామి వివేకానంద పుస్తకాలు చదివితే తెలుస్తుంది, ఆయన చెలికేస్తాడు పడుతుంది. ఆయనకి తెలియంది లేదు, ఈ నో సెల్వరితో వ్యాకరణం తెలుసు, వేదం తెలుసు, అన్నీ తెలుసు. ఆయన మాట్లాడడం ప్రారంభిస్తే నిర్మోహమాటంగా మాట్లాడేస్తాడు. ఆయన చెప్పిన మాటే నేను చెప్పాను. నేను నిన్న ఈవేళ వివేకానంద పుస్తకం చదివాను, రెండు రోజులు వివేకానందమే పడ్డా. ఆయన చెప్తున్నాడు ఇవన్నీ. సో ఎనీవే, సో వేదముందు ప్రమాణబుద్ధి ఉంటే వేదం వేదం అన్నాం కాదు, వేదముందు ప్రమాణబుద్ధి ఉంది కదా. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే, మాకు వేదం అంటే చాలా ఇష్టం. ఓకే, మీరేం చేస్తారు అంటే వేద పండితులకి సత్కారం చేస్తారు.